ఆయన ఒకప్పుడు కడప జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నేత అన్నీ తానే అన్నట్టు వ్యవహరించారు ఇప్పుడు పార్టీ మారి కనుమరుగైపోయారు పైగా జిల్లాకు రావడమే మానేశారట అప్పట్లో టీడీపీలో చక్రం తిప్పిన ఆ నేతకు కనీసం రాష్ట్ర కమిటీలో కూడా స్థానం దక్కకపోవడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ ఎవరు నేత ఏంటా కథ సీఎం రమేష్ చంద్రబాబుకు నమ్మిన బంటు టీడీపీలో ఉండగా సీఎం తర్వాత సీఎం లాంటి వాడినని చెప్పుకునేవారు సొంత జిల్లా కడపలో అయితే ఆయనకు అడ్డే లేదు ఎన్నికల్లో నామమాత్రం ఓట్లు కూడా వేయించుకోలేకపోయిన టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో బాగానే చక్రం తిప్పారు గత ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడంతో చంద్రబాబుకు ఆత్మగా ఉన్న సీఎం రమేష్ సైలెంట్గా బీజేపీలో చేరిపోయారు దగ్గరుండి చంద్రబాబే చేర్పించారని కూడా కొందరు చెప్తూ ఉంటారు తాను ఎలాగూ రాజ్యసభ ఎంపీగా ఉన్నాను కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే వ్యక్తిగతంగా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని భావించారట కానీ అందులో చేరిన తర్వాతే అసలు విషయం అర్థమైందట ఢిల్లీలో ఉంటూ అప్పుడప్పుడు కేంద్ర మంత్రులను కలుస్తూ హడావిడి చేస్తున్న సీఎం రమేష్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కాలంలో కనుమరుగయ్యారు అటు ఏపీలో కానీ ఇటు సొంత జిల్లా కడపలో కానీ ఎక్కడా కనిపించడం లేదు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లా నేతలందరినీ తన వెంట తిప్పుకుంటూ హడావిడి చేసేవాడు కానీ బీజేపీలో చేరాక అడ్రస్ గల్లంతైంది పైగా జిల్లాకు రావడం మానేశారు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చినా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక మీడియాకు మొహం కూడా చాటేశారు జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డికి రాష్ట్ర కమిటీలో స్థానం లభించినా సీఎం రమేష్ కు ఎలాంటి పదవి దక్కపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది చంద్రబాబుకు అనుసరణలోనే పనిచేస్తూ ఉండడం వల్లే సోము వీర్రాజు ఆయన్ను పక్కన పెట్టారు అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని సీఎం రమేష్ విషయంలో అది నిజమైందనే గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి